పేరు చిరతనాళ్ళ రామాంజనేయులు, 4వ వార్డు డివిజన్లో మేము నిర్వహిస్తున్నాము. అలాగనే నందివెల్లుగు రోడ్డు, పాత గుంటూరు, కుమ్మర్ బజారు, జెండా సిటీ సెంటర్ మాది. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మాకు డ్రైనేజీ సమస్య ఒకటి, రోడ్ల సమస్య ఒకటి, అలాగనే మెయిన్ రోడ్డు N5 రోడ్డు, NH5 రోడ్డు మాకు 4 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అతాకతే లేదు. వర్షం చిన్న నీటి బొక్క వచ్చినా కూడా రోడ్లో ఇళ్లలోకి వస్తున్న నీళ్లు. అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలా, రోడ్లు వేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్యన మొదలుపెట్టారు, అయితే కంకర గంకర వేశారు, మళ్ళీ ఆపేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ, మా మనవి, మా రోడ్డు, మా నందివెల్లుగు రోడ్డు కానీ, మా వార్డు కానీ, 4వ డివిజన్ కానీ, 8వ డివిజన్ కానీ, మాకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, మురికి నీరు వస్తుంది. మాకు పిల్లలు మొన్న ఈ మధ్యన హాస్పిటల్లో చాలామంది అభస్పాలయ్యారు, ఉన్నారు. దాదాపు 20 ముగ్గురు 4 చనిపోయారు, శాతకాలు వాసులు. అలాగనే ఆ నీరు రాకుండా మాకు ఈ వేసవికాలంలో నీటి అద్దడి లేకుండా మంచినీరు ఇచ్చి పాలకులు, కమిషనర్ గారికి, మేయర్ గారికి, మన గుంటూరు మున్సిపాలిటీ అధికారులకి, అలాగనే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. ముందు నందివెల్లుగు రోడ్డు పురాణం అంటే పాతది, పాత గుంటూరు అంటే ఇప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాలు నాటిది. ఈరోజే మాకు ఏమి లేకుండా ఉంది. అనేక ప్రాంతాలు కొత్త కొత్తగా వచ్చినన్నీ డెవలప్ అవుతున్నాయి, కానీ పాత గుంటూరు మరికి ఏమి డెవలప్ అవ్వట్లా ఇంతవరకు. అది నా మనవి అండి. గవర్నమెంట్ మారితే బాగుంటుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ అటు బాగలేదు, బాగుండే అనలేము, మధ్యలో ఉంది. ఓటు ఎవరు మంచిగా చేస్తే మాకు ముందు ఎవరు చేస్తారు వాళ్ళకి అర్థం. పేరున్నా ఎన్ఆర్ఐ, గత పాలకుడు ఎవరు, మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు ఉన్నారు. దాదాపు 2 పర్యాలు ఎంపీగా చేశారు. మా వార్డు కాదు, మా ఏరియాకు వచ్చిన వాడు దరి రాకలేవు. ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు తెలీదు. అలాంటి వాళ్ళు మాకు వద్దు. మాకు సేవ చేసేవాడు కావాలా. సేవ చేసేవాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా మాకు అనవసరం. సేవ చేసేవాళ్ళు ఈ వార్డులో కానీ, ఈ నందివెల్లుగు రోడ్లో కానీ ఏ అభివృద్ధి చేయకుండా ఉంటే మనకి ఈ 2 వార్డులు కలిపి మొత్తం కలిపి 100 చేస్తాం, 100 ఓటేస్తాం అందరం కలిసి. దాదాపు ఈ ఒక వార్డు వచ్చేది 25,000 మంది ఉన్నారు, పక్క వార్డు వచ్చేది 25,000 మంది ఉన్నారు, 50,000 మంది 100 ఓటేస్తాం. మీరు చేయబోతే పని. నా పేరు షేక్ బాజీ అండి, పాత గుంటూరు. సార్, మాకేంటంటే ప్రధానంగా ఉన్న సమస్యలు రోడ్డు ప్రాబ్లంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. నందివెల్లుగు రోడ్డు కాడ నుంచి మొత్తం రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది. ఎవరు వచ్చినా కానీ ఎంపీ గారు ఈ రోడ్డును బాగా అభివృద్ధి చేసి పాత గుంటూరు అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మంచి విద్యావేత్త, మంచి అవగాహన గల వ్యక్తి కాబట్టి మనం ఆయన్ని ఆయన బాగా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం అండి. నమస్తే సార్, నా పేరు వెస్లీ సార్, జాన్ వెస్లీ. నేను పాత గుంటూరు న్యూస్ పర్సన్ వాటికలో ఏసీ బాక్స్లో పెడతా ఉంటాను. ఈ పాత గుంటూరు మెయిన్ రోడ్ సార్, ఇది మెయిన్ రోడ్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఈ రోడ్డు ఎప్పటి నుంచో తవ్వి వదిలేశారు, కానీ తువ్వారు కానీ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దగ్గర 2 నెలలు అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి కూడా. 2 నెలల నుంచి మాత్రం తవ్వారు, ఇది తవ్వి వదిలిపెట్టారు, డస్ట్ ఇది పెట్టారు. కొంచెం పక్కన మా షాపులో ఉన్నాయి సార్, మా పక్కన. మేము వ్యాపార పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం లేదు, అంత వాళ్ళు చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, ఏం లేదు. కాదు, షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం ఏమైనా దయ ఉంచి గవర్నమెంట్ వాళ్ళే కొంచెం ఇది చేసుకొని కొంచెం ఈ రోడ్లు వేస్తాయి, కొంచెం వ్యాపారాలు జరుగుతాయని చెప్పి ఆలోచిస్తున్నాం సార్. అంతే, కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. మొన్న డయరే వచ్చింది, చాలామంది చనిపోయారు. పాత గుంటూరులో దగ్గర 10 మంది చనిపోయారు. అది దాని విషయంలో కొంచెం గొడవ జరిగింది. నసీర్ అహ్మద్ గారు వచ్చారు, ముసవా గారు వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం ఇది చేసుకొని వచ్చారు. చాలా గోల్ అయినాయి, కాకపోతే అవి అప్పుడప్పుడు ఆగిపోయినాయి, కానీ న్యూస్లో వచ్చినాయి, అంతటితో ఆగిపోయినాయి సార్. సార్, పెమ్మసాని సార్ అంటే కొత్తగా వచ్చారు కాబట్టి
కొంచెం ఆయన పైన వచ్చినా కానీ మంచి మనిషి. ఆయన ఏంటంటే విద్యావేత్త, ఏదైనా చేయగలుగుతున్నారు. ఆయన చెప్పడం కూడా మంచి మాటలు చెప్తున్నారు. ఏదైనా రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు పెంబసాని గారు వస్తే మొత్తం ఏం చేస్తామంటున్నారు. కొంచెం ఆయన వస్తే బాగుంటుంది, వస్తే బాగుంటుంది. ఆయన వచ్చి పేద ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది సార్. అబ్బా గంజాయి విచ్చలవిడి దొరుకుతుంది సార్, విచ్చలవిడిగా అది అది తక్కువ కాదు. విచ్చలవిడి గంజాయి పాదగుంటూరు మణిగోడల దగ్గర ముండిగేడి దగ్గర మొత్తం వాళ్లే ఉన్నారు. అవును సార్, అటువైపు ఇటు శ్మశాన రోడ్లో మొత్తం వాళ్ళే చదువుతున్నారు. పాదగుంటూరు శ్మశానంలో గంజాయి తాగి లోపల లోపల పాదగుంటూరు శ్మశాన వాటికలోనే గంజాయి తాగి మానవతట బండి పెడితే బండి అద్దాలు పగల కొట్టారు సార్ గంజాయి తాగి. అది కంప్లైంట్ పెట్టినా కానీ వాళ్ళు అంత ఇది చేయలేరు. ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుంటే అయ్యి సార్ పని. వైసీపీ జెండాలు మా కూరడు చెప్పబెట్టడం బండి తీసుకెళ్ళారు సార్. ఆటో అప్పీ ఆటో మామూలుగా అయితే ఫ్రీ బాక్సులు దొరుకునే బండి అది తీసుకెళ్లి బండి పట్టాపురం స్టేషన్లో పట్టుకున్నారు. పట్టుకుంటే 7 రోజులు కాటు బండి విడిపిలా. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పాపం కానిస్టేబుల్ ఉండి ఫ్రీ బాక్సులు తోలే బండి అని చెప్పి రిక్వెస్ట్ వదిలిపెట్టాడు ఆయన. విడదల రజనీ గారికి ఫోన్ చేస్తే ఆమె రిక్వెస్ట్ లేదు ఏమీ లేదు. ఆమె వాళ్ళ పీ అంట రాకేష్ ఆయనకి ఫోన్ చేస్తుంటే అసలు ఇది లేదు అది లేదు ఫోన్ కట్ చేస్తున్నాడు ఆయన రెస్పాండ్ లేదు. రామకృష్ణ గారు ఒకళ్ళు రాకేష్ గారు కూడా ఉన్నారు ఫోన్ చేస్తుంటే రెస్పాండే లేదు ఆయనది. వేరే బండి తెచ్చుకున్నాం బాక్సులు పెట్టుకుంటాక బండికి 7,000 రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చాను సార్. మరి ఏంది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ నాగాచారాలు ఏంది సార్? ఇది అమరావతి ఉంటే మంచిదండి. అమరావతి ఏంటంటే అటు విశాఖపట్నానికి ఇటు మన తెలంగాణకి మధ్యలో ఉంది కాబట్టి ప్రయాణికులకు కూడా ఒక 7 అవర్స్ 8 అవర్స్ పడుద్ది కాబట్టి రాజధాని అమరావతి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రయాణం చేయటానికి. అటు చివరైనా ఇటు చివరైనా కనీసం 18-20 గంటలు పట్టుద్ది జర్నీ. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చివరకు పోతే అప్పుడు చీకటి పడుద్ది, పని చేసుకోలేము. అక్కడ కూడా ఇక్కడికి వచ్చేలా ఇక్కడ చీకటి పడుద్ది, పని చేసుకోలేము. అందుకని మన అమరావతి పెడితే ప్రయాణం చేయటానికైనా మన వర్క్ ఏమైనా ఫైల్స్ పని చేసుకోవటానికైనా వండర్ఫుల్గా ఉంటుంది అమరావతి అయితే. రాజకీయ పరంగా ఆలోచించకుండా ఒక మానవత్వంతో ఆలోచిస్తే రాజధాని అమరావతి అయితేనే ఎక్సలెంట్ ఉంటుంది. మానవత్వంతో ఆలోచిస్తే రాజకీయంగా ఆలోచించకుండా ఒక మానవత్వం దృపథంతో ఆలోచిస్తే అమరావతి మధ్య పాయింట్ బాగుంటుంది ప్రయాణానికి, అందరికి బాగుంటుంది అమరావతి. గంజాయి అంటే ఇంకా అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాలి. అది దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అది వాళ్ళు కంట్రోల్ చేయాలి. అది ఎట్లా వస్తుంది అనేది అది వాళ్ళు ప్రమేయం లేకుండా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా రాదుగా. వాళ్ళ ప్రమేయం 100% ఉంటుంది. అందువల్ల గంజాయి పబ్లిక్లోకి వస్తుంది, మార్కెటింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ఎవరికి తగ్గ పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉంటారు. పరిపాలన అనేది ఆయన వర్షంలో ఆయన చేస్తాడు, ఈయన వర్షంలో ఏం చేస్తారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయంగా ఏంటంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఆయన ఇలా పార్టీ బలపడతానికి ఈయన ఆలోచించుకొని చేసుకుంటాడు. వాళ్ళ పరిపాలన ఆయనకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళు గట్టిగా చేసుకుంటారు, ఇది 100% గ్యారంటీ. ఆయన మన మనిషి మామూలు ఇప్పుడు తెలుసుకున్నంతమంది మనకు ఐడియా లేదని మంచి మనిషి అని అంటున్నారు, పర్వాలేదు అంటున్నారు. సరే కదా, ఎవరు అవకాశం ఇస్తే ఏమన్నా ఒకసారి చూస్తే అదే అర్థమవుద్ది. అని కిలారస్ గారు కాబట్టి కొద్దిగా ఫేమస్ పర్సన్ కాబట్టి ఆయన అందరూ తెలిసిన వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి. ఆయన మాకు పెద్ద ఐడియా లేదు, ఆయన పేరు ఏమైనా చలసాని చంద్రశేఖర్ రావు, పెద్ద ఐడియా లేదు మాకైతే. కిలారస్ గారు అయితే అది ఐడియా ఉంది మాకు, అందరికీ తెలుసు. ఆయన హోటల్ సొంత హోటల్ ఉంది కదా అక్కడ స్థానికులు కాబట్టి గుంటూరు, ఆయన అయితే అందరూ తెలుసు. అదే మరి రాజధాని ఉద్యోగాలు మెయిన్ స్టూడెంట్స్ ఉద్యోగాల గురించి ఎక్కువ ప్రాధాన్యపడుతున్నారుగా. ఉద్యోగాల సమస్య తీరిస్తే బాగుంటుంది. కొన్ని ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఏమన్నా కొన్ని ఈ ఎయిర్పోర్ట్స్ ఉంది కదా, రైలు దొనకొండ 80,000 ఎకరాలు ఉంది, బ్రిటిష్ పరిపాలన నుంచి ఉంది అది. ఆ బ్రిటిష్ పరిపాలన నుంచి ఉన్న ఆ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే కనీసం ఒక 1,000 మంది 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉంటాయి. అది ఫస్ట్ నుంచి రాజకీయంగా ఉంది, మరి అది కొంచెం డెవలప్ చేసి గంగ దొనకొండని అక్కడ బాగుంటుంది, ఒక ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది అక్కడ రైలు దొనకొండ. అది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఉంది 80,000 ఎకరం. ఆ 80,000 ఎకరం కూడా 10,000 ఎకరం అక్కడ ప్రజలు ఆక్రమించుకొని ఉన్నారు అక్కడ రైలు దొనకొండది. అది కొద్ది పునరుద్ధరణ చేస్తే అక్కడ కొంచెం ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి అక్కడ, అక్కడైతే చూసుకోవచ్చు.